హలో అండి, నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్ని, యూరాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్ని, రోబోటిక్ సర్జన్ని. నేను అపోలో హాస్పిటల్, అపోలో జూబ్లీ హిల్స్లో పనిచేస్తానండి. కిడ్నీ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, వస్తే దీని సిమ్టమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి, మళ్ళీ ట్రీట్మెంట్స్ ఏముంటాయి? ఓకే, కిడ్నీ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమంటే, ఏదైనా ప్రాబ్లం జీవితంలో, ఇప్పుడు హైపర్టెన్షన్ అనుకోండి, డయాబెటీస్ అనుకోండి, ఏదైనా క్యాన్సర్ అయినా కానీ రెండు కారణాలు ఉంటాయి జనరల్గా. ఒకటి ఏమి అంటే, మనకు ఇన్హెరిటెన్స్తో వచ్చింది, అంటే మన అమ్మానాన్నలలో ఏదైనా జీన్స్ ప్రాబ్లం ఉండి మనకు రావడం అన్న. రెండోదల్లో వచ్చేసి మనము జీవితకాలంలో చేస్తున్న ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఎటువంటి ఎన్వైరన్మెంట్ మనం ఎక్స్పోజర్ అవుతున్నది, ఇవన్నీ ఏమంటామంటే అక్వైర్డ్ అని అంటాం. ఓకే, సో ఎవరికైనా కిడ్నీ క్యాన్సర్ వచ్చింది అంటే, నార్మల్గా ఎవరైనా 45 కన్నా తక్కువ ఉండి, ఫీమేల్ అని ఉండి, ఒకటి కాకుండా మోర్ దెన్ రెండు ట్యూమర్స్ అట్లా వచ్చి, లేకపోతే ఏదైనా అన్యూజువల్గా వస్తున్నాయంటే, జనరల్గా వీళ్ళల్లో ఏమంటాము అంటే, వీళ్ళకు జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటాం. సో జెనెటిక్ స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. సో యంగర్ ద పేషెంట్, ఎంత యంగ్ ఉన్నారు పేషెంట్ ఉంటే, అంత జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటాం. అలా కాకుండా కామన్గా వచ్చేది, కిడ్నీ క్యాన్సర్ కామన్గా వచ్చేది మాకు 50-60s వస్తుంది. వాళ్ళల్లో వచ్చే క్యాన్సర్ మాత్రము అక్వైర్డ్ అని అంటాం, అంటే వాళ్ళ జీవిత కాలంలో ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, వాటి వలన వస్తాయి. ఐడెంటిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసామంటే, అంటే ఈ ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, నార్మల్గా ఏమంటాము అంటే రెండు ఉంటాయి. ఒకటి ఎవరికన్నా హైపర్ టెన్షన్ ఉందన్నా కానీ, రెండోది ఒబీసిటీ, అంటే ఎస్పెషల్లీ ఇక్కడ కడుపు దగ్గర పెద్దగా ఉన్నది అంటే, రెండు ఐడెంటిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా చాలా ఉంటాయి, ఎవరికైనా ఎవరైనా డయాలిసిస్, లాంగ్ టర్మ్ డయాలిసిస్ మీద ఉన్నారు అంటే వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, కానీ రెండు ఐడెంటిఫైడ్ ఫ్యాక్టర్స్ ఆర్ దీస్ టూ. వాటి గురించి మనం అంటే, ఇప్పుడు బీపీ, మీన హైపర్ టెన్షన్ ఉందా లేదా మనం దాని గురించి ఏం చేయలేం, కానీ ఒబీసిటీ గురించి చేయవచ్చు. మూడోది స్మోకింగ్, ఎవరన్నా తంబాకు ఏదన్నా రూపంలో స్మోకింగ్ చేసన్నా, లేకపోతే టొబాకో చూయింగ్ అన్న, ఎలా అన్నా మనకు లోపలికి వెళ్తున్నది అంటే, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఇవి ఎవరన్నా చేస్తున్నారు అంటే, వాళ్ళు ఒకవేళ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలంటే మానేయడం బెటరు, ఒకటి. రెండోది హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకున్నామంటే, మనము లావుగా కాకుండా ఉన్నాము అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు, ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందా లేదా అని ఎలా ఉంటాయి, సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ ప్రాబ్లం కూడా ఎలా అంటే, ఎస్పెషల్లీ క్యాన్సర్స్లో ఏంటంటే, ఎవరికైనా సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ లేట్ అయిపోయినట్టు. ఎందుకు అంటే, చిన్నగా క్యూరబుల్ స్టేజ్లో 2-3 సెంటీమీటర్స్ ఉన్నది అంటే, యాక్చువల్లీ సిమ్టమ్స్ ఏముండవు. ఓకే, సో నార్మల్గా అంటే, మేము మెడికల్ కాలేజ్లో చదువుకునేటప్పుడు ఏమనే వాళ్ళం అంటే, కిడ్నీ క్యాన్సర్కి ట్రయాడ్ అని ఉంటుంది. ట్రయాడ్ ఏమి అంటే, కడుపులో గడ్డ వాళ్ళే ఫీల్ అవుతారు. రెండోది కడుపులో నొప్పి ఉంటుంది. మూడోది మూత్రంలో రక్తం. ఓకే, ఈ మూడు కాంబినేషన్ ఉన్నదంటే వాళ్ళకు కిడ్నీ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. పూర్వకాలంలో అందరికీ దాంతో డయాగ్నోసిస్ చేసేవాళ్ళము. ఇప్పుడు మొత్తం మీద 100 మంది కిడ్నీ క్యాన్సర్లను మనం డయాగ్నోస్ చేసినామంటే, ఒక 15-20 మందికే మనము ఆ సిమ్టమ్స్ ఉంటాయి, మిగతాళ్ళందరికీ సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. సో అది ఎలా పట్టుకుంటాము అంటే, ఇప్పుడు జనరల్గా హెల్త్ చెకప్స్ ఉంటాయి, మాస్టర్ హెల్త్ చెకప్ ఆర్ ఎనీ హెల్త్ చెకప్, బేస్ లైన్ టెస్ట్ అందులో ఏమంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏమని తెలుస్తుంది అంటే, ఓ కిడ్నీలో గడ్డ ఉంది, ఇది క్యాన్సర్ అవ్వచ్చు అని చెప్తారు. దాని తర్వాత వేరే ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో ఇప్పుడు మనం సిమ్టమ్స్ అన్నాము అంటే, ఒకవేళ అర్లీ క్యూరబుల్ స్టేజ్లో ఉంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు. మనకు సిమ్టమ్స్ వచ్చినాయి, ఏంది కడుపులో గడ్డలాగా ఫీల్ అవుతుంది, కడుపులో చాలా నొప్పిగా ఉంది, మూత్రంలో రక్తం వస్తుంది అంటే, ఇది కిడ్నీ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నట్టు. సో సిమ్టమ్స్ లేకుండా వస్తుంది, సిమ్టమ్స్ లేకుండా ఎవరికైనా డయాగ్నోసిస్ అయింది అంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండి. సో ఇది వచ్చేసి సెకండ్ది సిమ్టమ్స్ అన్నట్టు. సో ఎవరికన్నా అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించినది ఓ కిడ్నీలో గడ్డ ఉన్నది అంటే, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి జనరల్గా మేము సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్కి ఏం చేస్తాము అంటే, సిటీ స్కాన్ చేసి దాంట్లో కాంట్రాస్ట్ కూడా ఇస్తాము, ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే, క్యాన్సర్ ఉంది అంటే దానికి ఎక్కువగా ఈ కాంట్రాస్ట్ పోతుంది. దాంతో మనకు తెలుస్తుంది కిడ్నీ ఎక్కడుంది, కిడ్నీలో క్యాన్సర్ ఎక్కువ ఉంది ఎక్కడుంది అని. మళ్ళీ సిటీ చెస్ట్ కూడా చేస్తాం. ఎందుకు అంటే, కిడ్నీ క్యాన్సర్ ఎప్పుడన్నా స్ప్రెడ్ అయినది అంటే
చెస్ట్కి పోతుంది కాబట్టి కిడ్నీ క్యాన్సర్ ఇన్వెస్టిగేషన్స్లో మేము చేసేదల్లా సిటీ స్కాన్ చెస్ట్ అబ్డమిన్ పెల్విస్ అని చేస్తాం. ఇదైతే మనకు ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్లీ క్యాన్సర్ ఉందా లేదా, రెండోది ఎంతవరకు స్ప్రెడ్ అయింది అని. ఓకే, పెట్ సిటీ అన్నది కామన్గా చేస్తాం, అంటే చాలామంది ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అంటే పెట్ సిటీ చేస్తాం. స్టాండర్డ్గా అయితే పెట్ సిటీ కిడ్నీ క్యాన్సర్లో రోల్ లేదు. ఓకే, కానీ పెట్ సిటీలో కూడా సిటీ కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి పెట్ సిటీ చేయించుకుంటే తప్పేమీ లేదు, కానీ అవసరం లేదు అన్నట్టు. సో దీంతో మనకు తెలుస్తుంది ఏంటంటే కిడ్నీలో క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉందా, ఒకటి ఎంతవరకు ఉన్నది కిడ్నీలో, మూడోది ఇంకెక్కడన్నా స్ప్రెడ్ అయిందా. ఈ మూడు మనకు తెలుస్తాయి. కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము, ఎవరికన్నా ఎక్కువ స్ప్రెడ్ అయినది ఉందంటే కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము. ఎందుకు అంటే వాళ్ళ కిడ్నీలో చాలా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది అన్నట్టు. ఇవి వచ్చేసి ఇన్వెస్టిగేషన్. ద లాస్ట్ స్టేజ్ వచ్చేసినామంటే ట్రీట్మెంట్ ఏమంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ అలా వచ్చేసి మూడు రకాలు ఉంటాయి. మూడు రకాలు ఎందుకు అంటున్నాను అంటే ఏ స్టేజ్లో ఉన్నారో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అర్లీ స్టేజ్లో ఉన్నది, ఫస్ట్ 3-4 సెంటీమీటర్సే ఉన్నది అనుకోండి, ఏం చేస్తాము అంటే పార్షియల్ నెఫ్రెక్టమ్. ఇప్పుడు ఇక్కడ ఒకటి కిడ్నీ మోడల్ ఉన్నది చూడండి. ఇప్పుడు ఇది రియల్ టైమ్ మోడల్ పేషెంట్ది, ఇది కిడ్నీ ట్యూమరు, దాంట్లో ఇది ట్యూమర్ అన్నట్టు. సో ఈ పేషెంట్ది ఏం చేసినాము అంటే వెళ్ళి ఇక్కడ బ్లడ్ సప్లైని కట్ ఆఫ్ చేసి ఈ ట్యూమర్ని మొత్తం తీసేస్తామన్నట్టు. సో దాన్ని వచ్చేసి నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ అన్న, పార్షియల్ నెఫ్రెక్టమీ అన్న అంటాం. సో దాంతో ఏమవుతుంది అంటే క్యాన్సర్ క్యూర్ అయిపోయింది, కిడ్నీ మిగతా కిడ్నీ మొత్తం మిగిలిపోయింది. సో దానివలన రెండు అడ్వాంటేజెస్, క్యూర్ అయ్యేది, క్యూర్ అయినది కిడ్నీ మళ్ళీ ఉండి పనిచేస్తుంది కూడా. దానివలన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని ఏం లేదు. అంటే కిడ్నీ ట్యూమర్నే తీసినామా, కిడ్నీని మొత్తం తీసినామన్న దాంతో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎర్లీ స్టేజెస్లో పికప్ చేసినామా అంటే పార్షియల్ నెఫ్రెక్టమీ. ఇది మనం ఓపెన్ సర్జరీ చేస్తామా, లాప్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ చేస్తామా, లేకపోతే రోబోటిక్ కీహోల్ సర్జరీ చేస్తామా అంటే మీరు ఎక్కడున్నారు, మీ ఏ అయితే స్పెషలిస్ట్ ఉన్నారో తను ఎంతవరకు స్కిల్డ్ అన్నది దాంతో చేంజ్ అవుతుందండి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసి కిడ్నీ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నది, చుట్టుపక్కల ఫ్యాట్లోకి వెళ్తున్నది, మెయిన్ బ్లడ్ వెసల్లోకి వెళ్తున్నది, అటువంటి పరిస్థితుల్లో కిడ్నీని మొత్తం తీసేస్తాం. మళ్ళీ ఇది కూడా ఓపెన్ సర్జరీ చేయొచ్చు, కీహోల్ సర్జరీ చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ ఆల్రెడీ మిగతా అవయవాళ్ళకు స్ప్రెడ్ అయిందనుకోండి, లంగ్స్కి వెళ్ళినది అనుకోండి, అటువంటి స్టేజ్లో జనరల్గా ఇప్పుడు కరెంట్ ఏంటంటే మందులు ఇస్తాము. మందులు అంటే ట్యాబ్లెట్స్ అన్నా ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తాము, ఇచ్చి చూస్తాం ఎంత రెస్పాన్స్ ఉందని. ఒకవేళ మంచిగా రెస్పాన్స్ ఉంది అంటే డిలేడ్ నెఫ్రెక్టమీ, అప్పుడు వెళ్ళేసి కిడ్నీని తీసేసే అవసరం ఉండొచ్చు. లేదు, పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, కడుపు నొప్పి వస్తుంది, మూత్రంలో రక్తం వస్తుంది అంటే అప్పుడప్పుడు ముందే కిడ్నీని తీసేసే సర్జరీ చేస్తాం. సో ట్రీట్మెంట్ ఏమి అంటే ఏ స్టేజ్లో పికప్ చేసినామో దానివల్ల దాంతో మనకు ట్రీట్మెంట్ అన్నది డిటర్మిన్ అవుతుందండి. సో మనము కిడ్నీ క్యాన్సర్ గురించి కారణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేసామండి. థ్యాంక్ యూ.